అలా అనుకుని సార్ అనుకుని పోయి మొన్న ఈ రంగ అనంతపూర్ దగ్గర ఆయన తెలుగుదేశం పార్టీ చేశాను. అది మేమందరం అదే సార్, మా కుటుంబం అంతా వాళ్ళకే చనిపోయినాడు. పర్యటన కోసం అది మేడం గారు ఒకటి పోయి సార్ చెప్పినాడు. ప్రభావిత చౌదరి గారు పోయి మొన్న మీటింగ్ పోయినప్పుడు కూడా ఈ విధంగా అనంతపూర్ లో కూడా చాలా చిన్న ఏషియన్ దేవస్థానం నాలుగు రోజులు అన్నం తినకుండా ఇక్కడ లెక్క సార్ అన్న నోట్ చేయను. మరొకరు దాన్ని వెంటనే వచ్చి మనం చెప్పాడు, చెప్తేనే మన వెంటనే అన్న ఇదే మేడం రేపు చంద్రగిరి నిజవర్గంలో సొంతూరు నారవాల పని నుంచి ఈ పర్యటన చేసి ఎవరైతే సార్ కోసం అత్యధిగా మరి మరణించిన ఆ కుటుంబాలకు అండగా ఉండేదానికి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన పెట్టి ఆ కుటుంబాలను ఆదుకుంటూ న్యాయం చేయడానికి మిమ్మల్ని ఓదార్చడానికి వస్తున్నారు. రాష్ట్ర కమిటీలో ఉన్నాను, మొన్న కూడా వచ్చాను నేను మేము అన్ని రకాలుగా మేడం గారు ఏర్పాటు చేసి మేము కూడా ఈలోగా మీ ఇక్కడ ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం మేము అంతా మాట్లాడుతాము అనుకోకుండా ఈరోజు వచ్చి కలిసిపోయే దానికి అదే మేడం వస్తాను చెప్తామనే దాన్ని బట్టి మేడం వచ్చేప్పుడు చెప్తాం సంబంధాలు మీకు ఏదైనా ఏర్పాటు చేస్తాం. అందుకని మీరు ధైర్యంగా ఉండండి, కాకపోతే ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతి కలగడం అన్న కూడా మీకు త్వరలో మన ప్రభుత్వం వస్తానే ఒక ఇల్లు కూడా ఏర్పాటు చేయాలని నేను అన్నగారు అన్నాడు. తప్పని మీరు ధైర్యం ఉన్నది మీకు పెంచినే ఇండ్లు అన్నీ చేపిస్తాం ఏం లేదు మేడం వస్తుంది అందుకే చెప్పేసి మేడం వస్తున్నదని చెప్పేసి పదం ముందుగానే మేము తీసుకున్నాం. మన మనవరు ఉన్నాడు కదా మనవరు కొంచెం అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరం, ఎందుకంటే ఈ యొక్క నరకాసురుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా నాయకుడు మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో బంధించిన వల్ల చాలామంది ఆ అరెస్ట్ని భరించలేకుండా నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది మరి తట్టుకోలేకుండా చాలామంది కూడా ఈరోజు ప్రాణాలు కోల్పోయినారు. దాని భాగంగా అనంతపురంలో అశోక్ నగర్లో వడ్డర సామాజిక వర్గానికి సంబంధించిన తేరంగల వెంకటమ్మ గారు ఏదైతే చంద్రబాబు అక్రమ అరెస్ట్ని టీవీలో చూస్తా ఆమె చంద్రబాబు అంటే ఎనలేని ప్రేమ, వాళ్ళ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం వైపే ఎప్పుడు ఇప్పుడే కాదు ఆనాడు 1982 నుంచి తెలుగుదేశం అంటే వడ్డర్లు అంటే తెలుగుదేశం వెంకటమ్మ ఆ విధంగా వాళ్ళ కుటుంబం అంతగా మొన్న ఎన్టీఆర్ కొడుగ్గడ పచ్చబొడుచుకో ఉన్నాడు. ఆ తట్టుకోలేకుండా అదే కాకుండా బెయిల్ రాదు చంద్రబాబు రాడని యువతే వైఎస్ఆర్ పార్టీ
అరాచక మరి మంత్రులు కానీ ముఖ్యమంత్రి మరి ప్రకటనలు చేస్తుంటే ఆ టీవీలో చూసి ఆయమ తట్టుకోలేకుండా మరి సోకులోకి వెళ్ళిపోయి దాదాపు 5 రోజులు తిండి తినలేదంట. తిండి తినకుండా ఎంత చెప్పినా కుటుంబ సభ్యులు చెప్పినా కూడా లేదు సార్ వస్తాడు నువ్వు ధైర్యంగా ఉండమ్మా తిను ఏం కాదన్న కూడా ఆయమ్మ మాట్లాడే పరిస్థితి లేకుండా కూడా ఆఖరికి రాలేదు రాలేదు సార్ అనేసి ప్రాణాలు వదిలేసింది. ఆ విధంగా ఎంతోమంది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 పైసిలకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ని తట్టుకోలేకుండా ఎన్నో కుటుంబాలు ఈరోజు ప్రాణాలు గాల్లో గెలిచిపోయినాయి. దాని భాగంగా మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు వాళ్ళ సతీమణి మన అమ్మ భువనేశ్వరమ్మ గారు మరి రేపటి నుంచి ఎవరైతే ఈ యొక్క అరెస్ట్ని తట్టుకోలేకుండా ప్రాణాలు కోల్పోయినా కుటుంబాలన్నీ కూడా మరి భరోసా ఇచ్చేదానికి ఆ కుటుంబాలు ఆదుకునేదానికి రేపట్లాంచి మరి నారావలపల్లి చంద్రగిరి నియోజకవర్గం నుంచి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకారం చుట్టి ఏ కుటుంబాలు అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కోసం ప్రాణాలని వదులుకున్న కుటుంబాలకంతా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, నారా చంద్రబాబు నాయుడు మీకు అండగా ఉంటాడు, మీ పెద్ద కొడుకుగా ఉంటాడు, మీ పెద్దన్నయ్యగా ఉంటాడని తెలియజేయడానికి అమ్మ ఇచ్చేస్తున్నది. మేము ఈ కుటుంబానికి కూడా అమ్మ భువనేశ్వరం వచ్చి ఆ కుటుంబానికి అండగా ఉండేదానికి కూడా అన్ని రకాలుగా తోడుపడుతుందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ నేను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలేకుండా అన్ని మతాలకు కూడా తెలియజేస్తున్నా. సార్ వస్తాడు, ఎలాంటి తప్పు చేయలేదు సారు, నిప్పుతో సమానం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కడిగిన ముత్యంలోగా బయటకు వస్తారు, ఎవరు మీరు ఆందోళన చేసి ప్రాణాలు కోల్పోవద్దండి. ఈ అరాచక ముఖ్యమంత్రి ఎన్ని కేసులు పెట్టినా, ఈ భస్మాసురుడు ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టినా మన నాయకుడు ఎలాంటి తప్పు ఒక్క రూపాయి కూడా ఎక్కడ కానీ ఇట అవినీతికి పాల్పడడు, ఇటో సంఘటనలకు ఎక్కడ కానీ ఎప్పుడు కానీ మా ఇటోళ్ళకి కూడా మేము చైర్మన్గా ఉన్నప్పుడు చెప్పాడు మనం ఎలాంటి ఎక్కడ కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా మనం కరెక్ట్గా పనిచేయాలా, మరి అప్పుడే మనకు దేవుడు సహాయం అవుతాడని కూడా మాకందరికి కూడా చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మాకు సూచన సలహాలు చెప్పిన మా నాయకుడు ఈరోజు తప్పు చేసినారని ఒక జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, అది నిరూపించలేదు. యావత్తు భారతదేశం అంతా కూడా చంద్రబాబు నాయుడు ఆ విధంగా చేయాలంటే ఎన్నో లక్షల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టినాడు. ఆ రోజు 1% కాదు కదా, 10 పైసలు % పెట్టుకున్నా ఎన్నో కోట్లు వచ్చేది. ఆయనకి అది అవసరం లేదు. ఆయనకి ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన కడిగిన ముత్తులాగా వస్తాడు. ఇప్పుడు ఏదైతే అమ్మ భువనేశ్వరమ్మ గారు అన్ని జిల్లాలు కూడా పర్యటించి ఈ కుటుంబాలు ఆదుకునేదానికి వస్తున్నది. దాని భాగంగా ఈరోజు మా వడ్డర్ల సంఘం తరఫున మరి ఈరోజు మేమంతా కూడా సంఘం కూడా మా వడ్డర కులస్తులు కాబట్టి జిల్లా అధ్యక్షురాలు మరి వడ్డీ సరళమ్మ కానీ మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు కొంచు వెంకటేష్ కానీ ఆదేప కానీ ఇంకా చాలామంది మా వాళ్ళు వచ్చిన వాళ్ళు మరి చంద్ర తెలుగుదేశం పార్టీ మరి రాష్ట్ర యువభాగం ఉపాధ్యక్షులు మేదర చంద్ర కానీ ఇక్కడ అందరూ కూడా వచ్చి ఈ కుటుంబానికి మేము కూడా సానుభూతి తెలియజేస్తూ వెంకటమ్మకు ఆత్మశాంతి కలగాలని కూడా మీడియా ద్వారా కోలుకుంటూ మేము కూడా మా సంఘం తరఫున కూడా వాళ్ళకి రేపమన్నాడు కూడా మేము కూడా వాళ్ళకి ఆదుకునేదానికి మా వంతుకు కూడా మేము వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ దాని భాగంగా మన ప్రభావ చౌదరి గారు మరి ఇక్కడికి తెలస్తాని ఎంటనే కర్నూలులో ఉన్నాడు. ఈ విధంగా సార్ని ఆయమ్మ అరెస్ట్ అయ్యి 5 రోజులు మరి మంచం మీద పడి కూడు నీళ్ళు లేకుండా ఆయమ్మ కాలమైంది మరణించిందని తెలస్తానే రాత్రి 8 గంటలకు వచ్చి పొద్దున్నే తెలస్తానే
నేను అధ్యయనంగా పోతానని మనోహర్ని పిలిపించి ఆ యొక్క కార్యక్రమాలకి 10,000 రూపాయలు ఇచ్చాడు మాజీ శాసనసభ్యులు. మళ్ళీ ఆయన వచ్చి ఆ కుటుంబానికి అండగా ఉండాలని 50,000 రూపాయలు మరి ఆ కుటుంబానికి మరి అందజేసి మరి ఆ కుటుంబానికి అన్ని రకాలుగా నేను ఉంటానని కూడా వైకుంఠ ప్రభావర్ చెప్పి నిన్న కూడా మేడం గారికి ఈ విధంగా చనిపోయినారని మరి నారా లోకేష్కి కానీ అచ్చినాయుడికి కానీ పార్టీ దృష్టి తీసుకుని పోయి మా అనంతపురంలో కూడా వడ్డీ ఎంగటమ్మ అనే వ్యక్తి సారో అక్రమ అరిష్టిని తట్టుకోలేకుండా కూడా చనిపోయిందని కూడా చెప్పిన వ్యక్తి వైకుంఠ ప్రభావర్ చౌదరి గారు. మరి ఆయన కూడా మరి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసినందుకు మరి కుటుంబానికి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియజేస్తుంది.